భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు, రైతు బీమా ఇచ్చే దేశం లేదు. ఒకే ఒక జాగా రైతు బంధు రైతు బీమా ఇచ్చే ఒకే ఒక జాగా తెలంగాణ. నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు. చితికిపోయి చిత్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు రైతు బంధు రైతు బీమా. అంతవరకే మనం ఆగలేదు, అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయరు, కానీ ఎక్కడ లేని విధంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు వస్తుంది, ఎట్లా వస్తుంది రైతు బంధు? ఇప్పుడు పడుతుంది, ఇంకో 5-10 రోజులు అయితే పడాలే కదా, పడాలే పక్కా. ఎట్లా పడుతుంది? బ్యాంకుల డబ్బులు చేరంగానే టింగ్ 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 అని సెల్ ఫోన్ మోగుతుంది, ముఖ్యమంత్రి ఫోన్ వస్తుంది, ఆర్థిక శాఖ హరీశ్రావు ఫోన్ వస్తుంది, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకులో ఇన్ని డబ్బులు జమైనాయని. ఇంకో 10-12 రోజులలో హరీశ్రావు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉన్నాడు, ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉన్నది, అక్కడ నిర్ణయం చేసి మళ్ళా రైతు బంధు వస్తూనే ఉంటుంది.